ఇది సన్నీ లియోన్ కాదా మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరులో హలో సీనియర్ హలో జూనియర్ అది ఎనర్జీ అని అరవడం కాదు ఎనర్జీ అని అరలేదు మీ వల్ల ఈ రోజు జాతక ఫలాలు ఐ మీన్ గ్రహణాల్లో చూస్తే విజయాలన్నీ మనమే అని ఉన్నట్టున్నాయి తెలుసా గెలుపు గ్రహణాల్లో ఉండదురా సో మన నమ్మకం మీద మన స్టామినా మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ అలాగా అంటూ కూర్చుంటూ ఉండండి మేము లాస్ట్ లో అన్ని తీసుకుని వెళ్ళిపోతాం విత్ ఇంక్లూడింగ్ అవార్డ్స్ షీల్డ్స్ టైటిల్ సీనియర్స్ మీద నాకు చాలా నమ్మకం ఉంది వాళ్ళు మాట ఇచ్చారంటే తప్పదు ఈ రోజు గెలుపు మాదే పాప అలాగే భ్రమల్లో బతుకుతూ ఉంటున్నారు ఈ సీనియర్స్ అంతా ఏంటో హలో సీనియర్స్ అంటే ఐఎస్ఐ మార్క్ అంత స్ట్రాంగ్ పర్సన్స్ బ్రాండ్ అలా జోకు ఉదయం ఉదయాన్నే జోక్ వేస్తుంది ఏంటో కానీ మీ వాళ్ళు ఐఎస్ఐ మార్క్ కాదమ్మా హగ్ మార్క్ అంటుకున్నటువంటి అంటు పురుగులు లాంటి వాళ్ళు మా సీనియర్స్ టాలెంట్ చూసామంటే లేచి మరీ క్లాప్స్ కొడతారు మీరందరూ స్టూడెంట్స్ ఆపి లాగ్ ఆపి మ్యాటర్ లోకి రా రే అయిపోయావురా నువ్వు మా సీనియర్స్ ని శంకించావు కదా సో ఇప్పుడు మా సీనియర్స్ వస్తారు సో మా సీనియర్స్ డాన్స్ లో మీరందరూ కొట్టుకుపోతారు సీనియర్స్ రెడీ స్టార్ట్ మ్యూజిక్ హెడ్ బార్ కెల్తుంది వీరు కొడుతుంది పొప్పు కెల్తుంది డాన్స్ చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా ప్రతి ఒక్కడికి చెప్పి హగ్గిస్తుంది లవ్ చెయ్యాలా వద్దా వరుడు మావాడండి సేవలను పొందండి చేసుకోండి మీరు నాటు బాంబులు కదమ్మా ఒత్తి తీసేసిన బాంబులు బాంబు ఒత్తి తీసేసిన తర్వాత ఇంకా పేలడం ఇంకేముంది అది పేలదు తుస్తుమంటది అక్కడే ఉంటది బాంబు ఎలిగించిన తర్వాత అది జూనియర్ బాంబులే ఓకే ఒత్తి లేకుండా బాంబు మీ ఊర్లో ఎలిగిస్తారేమో ఏమని అంటే మాది ఒంగోల్ మాది కొన్నోల్ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు మాది అంటది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకోవడం కానీ సినిమా లేదు ఆపుతావా మా ఏరియాకి వచ్చి ఎక్కువ మాట్లాడే పిల్లక కట్టే ఇది కూడా మీ ఏరియానా అవును మా జిల్లా వండుకున్నోడికి ఒకటే కూర అడుక్కున్నోడికి 66 కూరలు అలాగే మన పరిస్థితి పక్కన పెట్టు సో మీ జూనియర్స్ డాన్స్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా మా సీనియర్స్ డాన్స్ చేసిన తర్వాత ఈ బాబోయ్ మేము పోటీ పడలేమని ఆగిపోయారా మీ వాళ్ళతో మా వాళ్ళు మీ వాళ్ళకి మీ వాళ్ళు చేసిన డాన్స్ ఎలా ఉందంటే కర్ర పట్టుకుని వచ్చిన డాన్స్ లో ఉంది ఇప్పుడు మా వాళ్ళు కర్ర తిప్పే డాన్స్ లో ఉంటుంది జూనియర్స్ రెడీ yes start music హెడ్ బార్ కెల్తుంది వీరు కొడుతుంది పప్పు కెల్తుంది డాన్స్ చేస్తుంది లవ్ చేయాలా వద్దా లవ్ చేయాలా వద్దా ప్రతి ఒక్కడికి హగ్గిస్తుంది
చెయ్యాలా వద్దా వరుడు మావాడండి సేవలను పొందండి చేసుకోండి మా జూనియర్స్ గుండెల్లో నాకు చాలా విశాలవంతమైన ప్లేస్ ఉంది. పాపం బాబాయ్ బిండి మేము ఎక్కడ పోయాలని వాళ్ళు అరవడం మానేశారు. కాదు నువ్వు ఎక్కడ దూరిపోతావో నేను వెళ్ళినప్పుడు భయపడ్డారు. కాదు యాంకరింగ్ అంటే ఏదో ఒక పిల్లకేసుకొని ఒకే ఒక షర్ట్ వేసుకొని రావడం అనుకున్నావా? అది కాదు, యాంకరింగ్ అంటే చాలా ఉంది. ఓ సగం సగం దౌతారులు కూడా వేసుకొని రావడం అన్నమాట. డ్రెస్ గురించి వచ్చింది కాబట్టి, సో డ్రెస్ సెన్స్ మా సీనియర్స్ లో చాలా బాగుందని నేను చెప్తున్నాను. సో జూనియర్స్ చూస్తే నాకైతే కనీసం బట్టలు ఉతుక్కోవడం కూడా మానేశారంట. అసలు అందం అంటే జూనియర్స్, జూనియర్స్ అంటే అందం అని డిక్షనరీలో కూడా మెన్షన్ చేస్తారు. డిక్షనరీలో మెన్షన్ చేసిన తర్వాత గూగుల్ తల్లి ఒప్పుకుంటుందా? ఆవిడ కూడా ఒప్పుకోదు, ఆవిడ కూడా జూనియర్స్ అనే చూపిస్తుంది. ఇప్పుడు ఎవరు ఎంత చక్కగా ఉన్నారు, ఐ మీన్ ఎవరు ఎంత అందంగా ఉన్నారో తెలియాలంటే మనం లేట్ చేయకుండా రౌండ్ స్టార్ట్ చేయాలి. Yes, let's start. ఎంత చక్కగా ఉన్నావే. ఓకే, ఇప్పుడు ఎంత సక్కుకున్నావు అంటే ర్యాంప్ అప్ చేయడానికి మా ముద్దు బొమ్మలు అందాల రాసులు ఇక్కడ రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? జూనియర్స్ రెడీగా ఉన్నారు మాత్రమే, బట్ మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. మీతో పెద్ద దీపుగా బతుకునే మనసు, మళ్ళీ దాన్ని 10 మంది దోచుకోవడం ఆస్తున్న మా వాళ్ళకే అవన్నీ సొంతం తెలుసా? అప్పుడు మీ వాళ్ళు ర్యాంప్ అప్ జరిగింది కదా, అంతకు మించిన అద్భుతమైన ర్యాంప్ అప్ తో రావడానికి మా జూనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీ? Yes, ఎంత చక్కగా ఉంటే ర్యాంప్ అప్ చేయడానికి మా జూనియర్స్ రెడీ. స్టార్ట్ మ్యూజిక్. రోజులో జీవి
రాంపోగా వాట్ ఏ ట్రెమెండస్ రాంపోగా అసలు ఇక్కడ నీళ్ళు ఉన్నాయేమని భయపడింది ఇది డ్రెస్ ఎవరైనా ఆ ఫ్రాక్ ని ఇలా తిప్పుతారు ఏమండి ఇలా ముడుచుకొని ఈ వాటర్ ఏ వాటర్ ఏ నుంచి మాక్సరీ నువ్వే లాస్ట్ నువ్వు చెప్తే చేదు నేను చెప్తే చేస్తది मन वालंपर फाउन अंत कि अंत मुग्गल मन स्कोर्स स्कोर मट्टी बुरा की क्लारिटी प्लीज़ ओके सीनियर्स अंदर की मुग्धुल जूनियर्स एन हार्स इतारो कौंट कौंटी हार्स इच्छा ओके सीनियर्स जूनियर्स वैसे स्टेप के लाइक्स ओके जूनियर्स अंदम रैंप की हार्स తన కాళ్ళతో ముందున్న పర్సన్ ని లాక్ చేస్తాడు అలాగే ఇంకా మిగతా రిమైనింగ్ పర్సన్స్ కూడా వాళ్ళ కాళ్ళతో ముందున్న పర్సన్ ని లాక్ చేస్తారు అలా లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాల్స్ ఉన్నాయి కదా ఈ టాప్ నిండా సో ఈ బాల్ ఒక్కొక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మధ్యలో ఒక్కొక్క బాల్ పెట్టుకుంటారు అన్నమాట మరి వాళ్ళు మనం 3 2 1 స్టార్ట్ చెప్పగానే వాళ్ళ హ్యాండ్ సపోర్ట్ తోటి దేక్కుంటూ దేక్కుంటూ ముందుకు మూవ్ ఆన్ అవుతూ అక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్ ఉంది కదా ఆ ఫ్లాగ్ దగ్గర నుంచి ఒక యూ టర్న్ తీసుకొని మళ్ళీ ఇలా రావాలి సో ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి ఎంటీ టాప్ లో ఈ బాల్స్ ని అందులో వేయాలి మళ్ళీ మళ్ళీ అగైన్ తీసుకుంటారు మళ్ళీ సేమ్ పొజిషన్ నుంచి మళ్ళీ అలాగే ఓకే దీనికి 2 మినిట్స్ టైం ఉంటుంది బా షార్ప్ బ్రో బాబం చేస్తా సో ఒక్కొక్క టీం కి 2 మినిట్స్ టైం ఉంటుంది మరి వాళ్ళు 2 మినిట్స్ టైం లో ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ని ఈ టాప్ లో ఫిల్ చేస్తారో వాళ్ళే విన్నర్ బా ఫస్ట్ వాళ్ళు ఆడేస్తారంట ఓకే సో గేమ్ చెప్పగానే గజ గజ వణికిపోయి పక్కకు పారిపోయిన ఇందు సీనియర్ ఇందు రాసుకోండిరా సో దేర్వంతరేన జూనియర్ సరేనోల్లో గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు బాయ్స్ పొజిషన్ ది అయ్యో ఇక్కడ మా జూనియర్స్ అయితే జల్లిపట్టు గేమ్ ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు యు టైం స్టార్ట్ 3 2 1 అండ్ గో ఒడి సుడు పిన్ని సే పిట్టన్నటం చెప్పి సే పట్టుకుంట పుల్లై సే పిట్టు పుట్ట పొక్కి సే మిస్సమ్మా కొల్లగాడు పటాసే ముట్టుకుంటే మటాసే ఇచ్చుకుంట వతాసే ముగుతుంటే అదుసే జుంబా నేను చెప్పండా జుంబార జుంబార చెప్పండా జుంబా నేను చెప్పండా జుంబార జుంబార చెప్పండా సే 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 ఒప్పును పిరుసే ఒత్తిడి కోరే కురా వయసే సిమగని షేపు సూపరే అపిలోడి ల్యాప్ కాపురే Miss a mom, 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 miss a mom
కోసమ్మా. జల్లిపట్టు గేమ్ ఆడడానికి సీనియర్స్ చాలా రెడీగా ఉన్నారన్నమాట. ఇప్పుడైతే ఇవ టైం స్టార్ట్స్ 3 2 1 గో. జల్లిపట్టు గేమ్ అయితే ఎన్నో ఘోరాల మధ్యలో పాపం ఎన్నో పంచాల మధ్యలో చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అప్పుడు గుర్తుపోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు? స్కోర్ చూడు. స్కోర్ ప్లీజ్. ఓకే, మొత్తానికి సీనియర్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి జూనియర్స్ మోహన్ దాచేసుకున్నారు చూడండి. థాంక్యూ సీనియర్స్, సూపర్. జూనియర్స్ మీరు అయితే మనం అనుకున్న ప్లాన్ కంప్లీట్ గా వర్కౌట్ అయింది. సూపర్, థాంక్యూ. జూనియర్స్, ఈ డైలాగ్ మీకోసమే చెప్తున్నా, ఎందుకంటే పాపకి తెలియట్లేదు. ఓకే, చట్టానికి కనిపించని కనిపించిన మూడు సింహాలు సత్యానికి ధర్మానికి న్యాయానికి ప్రతిగలైతే కనబడిన ఆ నాలుగో సింహరా జూనియర్. సూపర్. కామ్ డౌన్, ఎందుకు పోతాం అనుకున్నాను తెలుసా? ఎందుకంత ఆవేశం? ఏ పోలేదని అప్సెట్ అయ్యావా? చెప్పడం కాదురా, నీతి నిజాయితీ ధైర్యం ఎప్పుడైనా చూసావా? ఎవరు అనుకున్నావు? జూనియర్స్ ఒక ఆశా జ్యోతి. నేను మళ్ళీ చెప్పు, జూనియర్స్ ఒక ఆశా జ్యోతి. నేను జస్ట్ వెయిట్. మా వాళ్ళ నీడని కూడా నువ్వు టచ్ చేయలేవు, అర్థమైందా? టచ్ చేయడం కాదురా, తోసేస్తా, తొక్కి పడతా. ఏం చేస్తావు? పాప మనల్ని టచ్ చేసిన తర్వాత కూడా మనం మామూలుగా ఉండకూడదు. మనం బలిపేంటో చూపిద్దామా జూనియర్? మనల్ని టచ్ చేస్తే ఏమవుతుందో చూపిద్దామా? ఓకే, తేల్చేసుకుందామా? తేల్చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఇందు టచ్ చేసి చూడు. రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా? కావాలి కదా, మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, సో టచ్ చేసి చూడు ఆడడానికి ఇక్కడ పవర్ఫుల్ ప్రాపర్టీ రెడీగా ఉంది అండ్ పవర్ఫుల్ సీనియర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ నేను ఆడుకుంటా మిమ్మల్ని. ఓకే, అవునా? ఓకే, కానీ ఎవరిని పిలిచినా నీకు బాగా వాచిపోద్ది. బా తడుపుంటున్నా, కానీ వెళ్దా. రెడీయా? రెడీ. ఆ తిప్పు. దేన్ని? ఆ నన్ను రా, దా నన్ను తిప్పు. అదే అడివి, నేను తిప్పు మంది ట్రూత్ అండ్ డేర్ బోర్డు తిప్పుతున్నా. తిప్పు కృష్ణ, నీకు డేర్ వచ్చింది. సో నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, దానికన్నా ముందు అసలు నీకు నువ్వేం చేస్తుంటావు జనరల్ గా? బ్రదర్ ఇసుక చల్లుతుంటా. ఒక్కసారి బేదర్ బేదర్ అన్నాను. ఏమి ఇన్రాలేదా? కాదు, నాకు వినబడలేదు. ఒకసారి మళ్ళాను. అన్నిగే చోళ శ్వాసం పోసుకోవద్దు అంటున్నారు. మా టీం అందరికి వినిపిస్తుంది, జూనియర్స్ ఇన్రాలేదు, చెక్ చేసుకోండి. ముందు తెలుగులో మాట్లాడే నేర్చుకో బేదర్ అను.
బేదర్ ఒరే బేదర్ 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 ఏం తెలుగు మాస్టర్ ఏమన్నా నువ్వు నేర్పించడానికి అమ్మాయిలా కాకుండా కొంచెం అబ్బాయిలా మాట్లాడ ప్లీజ్ రా వద్దు మనకి ప్రెసెంట్ గా దాన్ని నెక్స్ట్ ఏం చెప్పాలి సార్ నెక్స్ట్ ఏం చెప్పాలి సార్ స్పష్టంగా మంచిగా తెలుగులో మాట్లాడు బ్రేదరో బేదరో ఇది కాదు ఆ హిందూ లాగా మాట్లాడాలా హిందూ కాదురా హిందూ బేదరో బేదరో కాదు నువ్వు ఆగు నీకు డైలాగ్ లేదు వాడు ప్రేమతో హిందూ అనిపించి నేను పలుకుతా నీకేంది నొప్పి ఆడి పంటమని కూడా పిలుస్తాడు పలుకు మధ్యలో మీ రొమాన్స్ అభిదే మీ టాస్క్ తీసుకుని వెళ్ళిపోతాను పొరపాటున బేదర్ అని చెప్పడానికే నువ్వు ఇంత కష్టపెట్టావు ఇప్పుడు ఇంకా టాస్క్ లోకి వెళ్తే ఏమవుతుందో డేరు నీకు డేర్ ఇస్తాను రా నువ్వు డేర్ చేసుకోండి ఇంకేం మాట్లాడకరా నువ్వు పొరపాటున మాట్లాడితే లోపల ఉన్న కమనలో మొత్తం బయటకు వచ్చినట్టు ఉంది సో ఇసుక చల్లుతాను అంటున్నావు కదా అదే ఇసుకతో నువ్వు స్టాండ్ అవుట్ చేయాలి ఓకేనా ఓకే ఏమని వేయాలంటే స్టూడెంట్ నెంబర్ 1 ఈటీవీ ప్లస్ అందులో మెన్షన్ అయ్యేటట్టు స్టాండ్ అవుట్ చాలా క్లియర్ గా డీటెయిలింగ్ గా కనబడాలి నాకు ఓకేనా ఓకే ఓకే వేస్తావా వేస్తా నా గుండెల్లో ఉండుండి మెల్లంగా చల్లు మందే ఏమయ్యిందో వచ్చింది పాప చొక్కా ఇట్రా ఏ ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకున్నావు నా సెకండ్ బాయ్ ఫ్రెండ్ తో అవుటింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ బాయ్ ఎదురైనప్పుడు నేను స్కార్ఫ్ కట్టుకొని తనకు కనిపించకుండా మేనేజ్ చేసుకున్నా అనుకున్నా గొంతు వినగానే అనుకున్నా నువ్వు ఆ టైప్ అని కాదు సెకండ్ బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తప్పించుకుని చేస్తున్న వాడిని అరాచకాలు మళ్ళీ కవరింగ్ ఒకటి నాకు అసలు ఈ ఆన్సర్ తో సాటిస్ఫై కాదు నేను ఇంకొకరిని అడుగుతా ఏ ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకున్నావు అది కూడా ఎప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తోటి నేను పులిహార కలుపుతున్నప్పుడు సడన్ గా నా గర్ల్ ఫ్రెండ్ వస్తే ఏదో కహాని చెప్పి కవర్ చేశా ఈ నోట్లో మన్ను పోయా అక్కడేమో బాయ్ ఫ్రెండ్ సెకండ్ బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఇక్కడేమో గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తో పులిహార కలుపుతుంటే కవర్ చేశాడంట ప్రతి ఫ్రెండ్ అవసరం లేదా నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఈ జూనియర్స్ మాత్రం మాకు అసలు అవసరం లేదు నేను ఇంకొకరు పిలిచి వాళ్ళ బండారం కూడా బయట పెట్టిస్తా థ్యాంక్ యూ చందనాన్ని పిలిచినందుకు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉన్నాం ఓకే చందన నేను ఈ అడగబోయే ట్రూత్ ఏంటి అంటే ఏ ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకున్నావు అది ఎప్పుడు మా డాడీ తాగే వైన్ ఒకసారి ట్రై చేద్దామని బాటిల్లో పోసుకొని తాగుతుంటే ఏంటమ్మా అంటే టానిక్ అని మేనేజ్ చేశాను కాదు ఇంత అమాయకమైన ఫేస్ వేసుకొని వైన్ అంట డాడీకి తెలియకుండా డాడీ వైన్ కొట్టేసి తాగేసి మళ్ళీ టానిక్ అని కవరింగ్ తాగే వరకు అది వైన్ అని పాపకు కూడా తెలియదు అయ్యో పాప ఓకే సో మొత్తానికి జూనియర్స్ ఎంత కంచు కనకరత్నాలు అర్థమైంది కదా మీరు ఏదైనా సరే శుభ బాంసర్స్ చెప్పారు థ్యాంక్ యూ జూనియర్స్
వాడిని పంపించాను కదా మీరు రసకమని, సారీ సారీ ఇసుకమని, వాడు ఏడు ఇంకా రాలేదు. హలో, వాడు పని చేయడానికి వెళ్ళాడు, సో మర్యాదగా పిలువ పిలిచేసి. ఓకే, రసకమణి గారిని పిలవా కొంచెం. ఓకే, రారా కృష్ణ, రారా కృష్ణ. ఒక్క పిల్ల బొర్లినట్టు మొత్తం ఇసుకలో మొత్తం బొర్లవే నువ్వు. ఇలాగ బిడ్డలో బొర్లే అనుకుంటున్నావు, ఇసుకలో బొమ్మ వేసా కాబట్టి ఇసుకలో ఇవ్వడానికి నువ్వు మాట్లాడేది అర్థం కాదురా నాకు. ఏ నింతిన భయ్యా ఇట్రా? ఒరే భయ్యా అన్నావు, భయ్యా అన్నావా? భయ్యా చెవుడు వచ్చింది ఏంటి? ఏ కాదురా, నీ స్లాంగ్ అలా ఉంది. వెళ్ళు వెళ్ళు. డేర్ బాగా చేసినట్టున్నావు. మరి ఒప్పేసుకున్నారు కదా సీనియర్స్ డేర్ చేశారని. ఒరే ఆ మైక్ ని రేప్ చేయకరా ప్లీజ్. వీడు ఎసమని కాదు నిజంగానే రచకమని. కృష్ణ నువ్వు మాత్రం డేట్ చాలా బాగా చేసావు, అండ్ అంతకు మించి జూనియర్ గారిని బాగా ఆడుకున్నావు, సూపర్, థ్యాంక్ యూ. ఓకే నౌ ఇట్స్ మై టర్న్. ఎల్లో కలర్ డ్రెస్ కమా. వైషు చెప్పండి. వైషు చెప్పండి కాదు, నిధిన్ అని పిలు. నిధిన్ ఒక్కసారి. నిధిన్ వైషు ఒక్కసారి నవ్వవా. వైషు నీకు ఇచ్చే డేర్ ఏంటంటే బయటకు వెళ్ళు. ఓకే, సో నీకు ఎవరైనా కనబడతారు కదా అమ్మాయిలు, వాళ్ళ ఐ మీన్ షోల్డర్స్ పైన చున్నీస్ ఉంటాయి కదా నువ్వు వేసుకున్నట్టు, సో అవి దొంగలించుకుని ఐ మీన్ దొంగతనం చేసి తీసుకొని రావాలి. రెడీయా? రెడీ. వైషు వైషు చెప్పనిది వెళ్ళి చున్నీస్ తీసుకుని త్వరగా వచ్చాయా? ఓకే, నీకోసం నేను రెండు కళ్ళతో వచ్చి పిలుస్తాను కదా. వైషు వైషు అదిగా వస్తుంది వైషు. ఏ క్లాస్ వైషు ఒక్కసారి నవ్వవా మళ్ళీ. నీ నవ్వే చాలు బంతి చామంతి. ఎన్ని కోట్లు ఇచ్చినాయి నవ్వునైతే కొనలేము ఇందు, నేను ఫుల్ సాటిస్ఫైడ్. వైషు చెప్పండి, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. వచ్చే ఓకే సార్, ఇప్పుడు మా సీనియర్స్ టర్న్. బాబు వైట్ దా. ఇప్పుడు నువ్వు చేయాల్సిన డేర్ ఏంటంటే, మీ కాలేజ్ లోకి ఎంటర్ అవ్వగానే నాకు గుడి కనిపించింది, సో ఆ గుడి దగ్గర ఒక ట్యాప్ కూడా ఉంది, సో నువ్వు ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి అలాగే సో సేమ్ బట్టలతోటి సో తడి బట్ట స్నానం చేసేసి
సో అలా చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ చక్కగా ఈటీవీ ప్లస్ అండ్ స్టూడెంట్ నెంబర్ వన్ ప్రోగ్రామ్ బాగుండాలి అండ్ ప్రతి ఎపిసోడ్ లో మా సీనియర్స్ ఏ టైటిల్ విన్ అవ్వాలని బాగా మొక్కుకొని పూజ చేసి రావాలి. ఓకే గిరీష్, నేను చెప్పినవన్నీ నీకు బాగా గుర్తున్నాయి కదా? ఆ గుర్తున్నాయి. ఓకే ఇప్పుడు నా టర్న్ వచ్చింది. అందరిలో కన్నా పొడుగ్గా కనబడుతుంది అమ్మాయి. ఏ క్యూట్ గర్ల్ కమా. ఏ విషయంలో నువ్వు సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తావు? నా బాయ్ ఫ్రెండ్ కంటే నా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బెటర్ గా ఉంటే సెల్ఫిష్ గా ఫీల్ అవుతా. ఈ ఆన్సర్ నాకు ఏ మాత్రం కూడా సబబుగా అనిపించట్లేదు. నేను ఇంకొకరిని పిలుస్తా. నాకు నువ్వు నచ్చలే. ఏ విషయంలో నువ్వు సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తావు? నా లవర్ నాతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను. కానీ అది కానీ అది జరుగుతుందో జరగదో తెలియదు. కానీ ఆ దేవుడి పైన భారం వేస్తున్నాను. ఒరే నీలాంటి వాడు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందంటే దాని అంత దారుణం లేదు. నీలాంటి వాడికే ఉంటే మా వాడికేం తక్కువ. నాకే కదా వైషన్ సెట్ చేసుకున్నావు. వచ్చిన వాళ్ళు అందరికి బిస్కెట్లు వేస్తున్నాడు కుక్కలాగా. సో ఓకే సీనియర్స్, మీరైతే మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఓకే ఓకే. సో వాడికి నేను ఒక మంచి డేర్ ఇచ్చాను. సో మా సీనియర్స్ అందరూ గెలవాలని మొక్కుకొని రారా అని చెప్పాను. నీకు అక్కడ జరిగింది ఏంటో తెలియాలి అంతేనా? ఉదర్ దేక్. దినమ్మ జీవితం బతుకింతో దారుణం. తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా, మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించి. ఓకే వీడు నేను చెప్పింది చెప్పినట్టు చేయలేదు కాబట్టి జూనియర్స్ ఓడిపోయారు. ఓకే సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్. ఎవరు? బాబు గళ్ళ చొక్కదా? ఓకే నువ్వు గనుక అడవిలో ఇరుక్కుపోతే ఏం చేస్తావు? ఏముంది, గంతనో బంతనో తగులుకుంటా. రెడ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ. ఓకే సో ఈ అడవి చేతి బాగానే ఉంది. ఇంకొకళ్ళు అడుగుదాం. నువ్వు అడవిలో ఇరుక్కుపోతే ఏం చేస్తావు? సింహంతో సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తా. జూనియర్ శివంగులు అండ్ సింహాలు ఇచ్చిన ఆన్సర్లకి పాపకి టాప్ లేచిపోయింది. మీరైతే సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ జూనియర్. జూనియర్స్ మీరైతే చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మీ సీనియర్స్ లో వైశి కూడా బాగా పార్టిసిపేట్ చేసింది. నిదన్ కరెంట్ ఉందో లేదో చూడాలి అంటే స్విచ్ వేయాలి. కానీ నువ్వేంటి డైరెక్ట్ గా పట్టుకొని చూద్దాం అనుకుంటున్నావు? ఎస్, మేమంతే మా రిస్క్ అంతే. రిస్క్ ఎంత ఉన్నా సరే మేము ఎక్కడికైనా సరే దూసుకుపోతాం. నువ్వు పోటీ పడి ఇప్పుడు గెలిచే జూనియర్ గర్ల్స్ తో ఆలోచించి మరీ మాట్లాడు. మమకారమే లేకుండా మీ గీతలన్నీ మార్చి రాచేస్తాం. మా జూనియర్ గీతలు అందరూ కలిపి మీ సీనియర్ గీతల రాతలు మార్చి కొత్త రాతలు రాసి హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు గర్ల్స్. రెడీ? పాపం కొంచెం ఆవేశం లెంత్ ఎక్కువైంది. సో దాన్ని కట్ చేయడానికి రెడీయా సీనియర్? ఓకే లెట్స్ స్టార్ట్ గీతతో. అంత మ్యూజిక్ కాదు. ప్రాపర్టీ చూసారు కదా? సో ఇక్కడ కలర్ బాల్స్ ఉన్నాయి. ఆరెంజ్ కలర్ వచ్చేసి సీనియర్స్ వి అండ్ యెల్లో కలర్ బాల్స్ వచ్చి జూనియర్స్ అన్నమాట. సో అండ్ అలాగే ఇక్కడ నాప్కిన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఏ టీమ్ అయితే ఆడతారో ఆ టీమ్ వాళ్ళు ఆ నాప్కిన్స్ తీసుకుంటారు. మనం టైం స్టార్ట్ అని చెప్పగానే సో వాళ్ళు ఏం చేయాలి అంటే నాప్కిన్ తీసుకొని సో ఈ నాప్కిన్స్ ని ఇలా ఫ్రంట్ ఒకటి వేసుకుంటారు. సో దాని మీద నుంచుంటారు. మళ్ళీ ఇంకొకటి ఫ్రంట్ వేసుకుంటారు. ఫ్రంట్ వేసుకుని దీని నుంచి దీనికి జంప్ చేస్తారు. జంప్ చేయడానికంటే ముందు కూడా ఆ బాల్స్ ని తీసుకొని చేతిలో పట్టుకుంటారు. సో సీనియర్స్
ఫస్ట్ ఆడితే సీనియర్స్ ఆరెంజ్ బాల్స్ పట్టుకుంటారు. సో అలా జంప్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్తారు. అక్కడ పక్కన ఒక వాటర్ టబ్ ఉంది కదా, స్పాంజ్ కూడా ఉంది. ఎస్, ఆ స్పాంజ్ తోటి వాటర్ ని తీసుకొని ఆ గ్లాస్ లో ఫిల్ చేసుకుంటారు. మొత్తం 4 గ్లాసెస్ కూడా ఫిల్ చేయాలి. ఎస్, 4 గ్లాసెస్ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత బాల్స్ ని ఆ వాటర్ లో పెట్టి దాన్ని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ అలా ఊదుతూ, సో ఒక గ్లాస్ నుంచి ఒక గ్లాస్ కి, ఒక గ్లాస్ నుంచి ఒక గ్లాస్ కి అలా వెళ్తూ, సో వెళ్ళి అట ఎంటీ టబ్ లో పడాలన్నమాట. సో మళ్ళీ అలాగే జంప్ చేసుకుంటూ వెనక్కి వచ్చి మళ్ళీ బాల్స్ తీసుకొని మళ్ళీ వెళ్తారు. ఇలా ఒక్కొక్క టీమ్ కి 2 మినిట్స్ టైం ఉంటుంది. మరి ఈ 2 మినిట్స్ టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ బాల్స్ ని ఆ ఎంటీ టబ్ లో ఫిల్ చేస్తారో వాళ్ళే విన్నర్. చాలా ఈజీగా ఉంది కదా గేమ్. గర్ల్స్ ఆర్ యు రెడీ? తాతయ్య నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, మా వాళ్ళు ఇప్పుడు ఆడతారు. ఓకే బామ్మ, ఆంటీ బామ్మ, బై బై. ఓకే, సో యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. పొజిషన్ లో ఉన్నారు రెడీగా. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ఓ బేబీ యు ఆర్ సో బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, యు ఆర్ కేవింగ్ టు, లెట్స్ జస్ట్ చిల్, చిల్. నికల్లలోనే ఉంది మంట కల్లు, కల్లు. యు విల్ వే యు వన్ పుల్ అండ్ ఐ విల్, విల్. రావే నా అలీషా, చూపిస్తా తమాషా, ఉంటుంది నాలో నిషా హమేషా. నాలో నీ కళాకార్, నీలో నీ అలంకార్, మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్. బార్ ఎక్ బార్ టప్పే సిస్టర్ టుమార్, ఎక్ బార్ ఎక్ బార్ తంచే రో డాన్స్ ఫ్లోర్. So beautiful, full of color, color. New world, every year, one pull on our villa, villa. గేమ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం కదా, రై రై మంటో. మరి స్కోర్ చూద్దామా? ఏ పర్వాలేదు, ఉండి నీ మామట నువ్వు. రై రై మంటో గేమ్ విన్నర్ స్మార్ట్ జూనియర్. ఓకే జూనియర్స్, మీరైతే చాలా బాగా ఆడి గెలిచారు. థాంక్యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్ స్కోర్ చూసిన తర్వాత నీకు ఉంటా చూడు మతిపోయి భ్రమిస్తుంది అన్నమాట. ఓకే, మరి గెస్ట్ ని పిలిచేద్దామా సీనియర్స్?
కలిసి ఫిల్ చేద్దాం జూనియర్. ఓకే విన్నర్స్ కి షీల్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేద్దాం. ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ డాక్టర్ క్రంచర్ల రామయ్య గారు, ప్లీజ్ వెల్కమ్. ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేసింది మా సీనియర్స్, ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఇంతకు గున్నవే రౌండ్ విన్నర్స్ కూడా మా సీనియర్స్. అండ్ సరైన రౌండ్ విన్నర్స్ కూడా మా సీనియర్స్, ప్లీజ్ వెల్కమ్. ఫుల్ టూ బిందాస్ కాండిడేట్ చేసి మళ్ళీ టచ్ చేసి చూడు రౌండ్ కూడా గెలుచుకున్నారు మా సీనియర్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ కీర్తి దంత మ్యూజికల్ రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్, ప్లీజ్ వెల్కమ్. పిక్చర్ క్లియర్ గా మా సీనియర్స్ టైటిల్ విన్నర్స్. సీనియర్స్ విన్నింగ్ అంటే మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది. సో నేను ఇప్పుడు పిలిచేస్తున్నాను, సో మిస్టర్ కిషోర్ దాస్ గారు, ప్లీజ్ వెల్కమ్. బాబు నీకు ఎప్పుడో తెలుసు, నన్ను మాట్లాడమన్నారు, నువ్వు మధ్యలో దూరుతున్నావు. మాట్లాడమంటే ఏమి దూరిపోతుంది, నేను ఎప్పుడు ఆడవాళ్ళ పార్టీ. మా సీనియర్స్ విన్నింగ్ లో మీరు సెలబ్రేట్ చేసేందుకు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సీనియర్ సిటిజన్. స్టూడెంట్ నంబర్ వన్ టైటిల్ గెలుచుకున్న సీనియర్స్ అందరూ ఒకేసారి వేదిక మీదకి రావాలి. స్టేజ్ పగిలిపోవాలి. మొక్కలు గాలి మోటార్ ఎక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టి రో